అవునండి. మీరు ఎలా ఉన్నారు? చెప్పండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూస్తే గత 8 సంవత్సరాలకి ముందు చూసుకున్నా కానీ ఇప్పుడు చూసుకుంటే మీకే అర్థమైపోతుంది హైదరాబాద్ ఎలా ఉందో. ఇట్స్ మినీ సింగపూర్ లాగా డెవలప్మెంట్ అయింది. ఎందుకంటే మీరు హైటెక్ సిటీ వైపు కానీ లేకపోతే గచ్చిబౌలి వైపు చూస్తే మాత్రం కంప్లీట్లీ వాస్ట్ డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. గత 8 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అప్పటి నుంచి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇప్పటికీ చాలా చాలా తేడా కనిపిస్తుంది. అప్పట్లో మనం హైటెక్ సిటీ అనేది ఒకటే బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చాలా అటువంటి బిల్డింగ్స్ చాలా వచ్చేసినాయి. ఒకటి అని చెప్పుకోవడానికి కూడా లేకుండా అంత డెవలప్మెంట్ అయింది. కాబట్టి పెట్టుబడిదారులు కానీ లేకపోతే ఐటీ సెక్టర్స్ వాళ్ళు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా ఫాస్ట్ డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి చాలా చూసినట్టయితే మొన్న మునుగోడు ప్రచారంలో కేటీఆర్ గారు చేసిన వాక్యాలు నన్ను గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే దత్తా తీసుకుంటామని చెప్పారు. తప్పకుండా ఒక్క గ్రామం ఒక నియోజకవర్గం అని కాదండి. ప్రతి నియోజకవర్గం మీరు వెళ్తే ఇక్కడో అన్ని చోట్ల డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంది. అలాగే సంక్షేమ పథకాలు పబ్లిక్ లో అందుతూ ఉన్నాయి ప్రతి ఇంటికి. మీరు మునుగోడులో చూసుకుంటే దాదాపు ప్రతి ఇంటికి కూడా రైతు బంధు పథకం అనేది ఇవ్వడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ కేసీఆర్ గారు. అలాగే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లు కానీ లేకపోతే ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్క ఇంటికి అందుతుంది అక్కడ. కాబట్టి ఒక నియోజకవర్గం అని కాదు, మీరు చూస్తే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా అద్భుతమైన డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఉప ఎన్నిక రాగానే మీకు దత్త గుర్తుకొస్తున్నాను. అదే చెప్తున్నా నేను, మీకు చెప్పేది అదే. దత్తత తీసుకోవడం తీసుకోకపోవడం కాదు, దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మీరు చూస్తే మిషన్ భగీరథ ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మునుగోడు స్పెషల్గా మేము మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారికి స్పెషల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము చౌటుపల్లి మండలి కూడా వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల సుమారు 2 లక్షల ఎకరాల భూమికి మీకు చూస్తే గత ఇలాంటి గ్రీనరీ చూడాలంటే అప్పట్లో ఆంధ్ర వెళ్ళి చూడాలి అనేవాళ్ళు. కానీ ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా మీరు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ జరిగితేనే కదా, గత తీసుకొని చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ జరుగుతుంది. కానీ ఏంటంటే పబ్లిక్ ఇంకా కావాలి, ఏదైనా సరే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాబట్టి పబ్లిక్ ఇంకా కావాలి. కాబట్టి దత్తత తీసుకుని ఇంకా వారు స్వయంగా వారి నియోజకవర్గం మీరు చూస్తే కూడా మీరు స్పెషల్ కేటీఆర్ గారి సొంత నియోజకవర్గం చూసిన వాక్యాలు ఏంటంటే రాజన్న సిరిసిల్ల లాగా డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. అంటే కేటీఆర్ కి ఇంకా వేరే జిల్లాలు ఏమి కనిపిస్తలేవు అని చెప్పి ప్రజలు కాదు, ప్రజలు చూడాలి. ఎందుకంటే మనం ఉన్న జిల్లాలే కాదు, బయటకు వచ్చి చూడాలి, ప్రతి జిల్లాకి వెళ్ళి చూడాలి. ఎందుకంటే మేము మొన్న మునుగోడు సీఎం గారు మీటింగ్ ఉన్నప్పుడు మేము వెళ్ళాం. మునుగోడు చూస్తూ ఉంటేనే అద్భుతమైన గ్రీనరీ చెప్తున్నా, డెవలప్మెంట్స్ వెళ్ళడానికి రోడ్ కూడా సరిగా లేదు. ఎందుకు రోడ్డు ఇప్పుడే వేయడం కూడా జరిగింది లాస్ట్ మంత్, 2 మంత్స్ బ్యాక్. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తేనే మీకు ఇవన్నీ గుర్తు అట్లని కాదు కదా, ఇప్పుడు స్థానిక పబ్లిక్ స్పందించాలి. స్థానిక ఇప్పుడు కొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు, స్థానిక శాసనసభ్యులుగా వారు డెవలప్మెంట్ చేయాలి. వారికి అవును ఫండ్ కావాలని అడగాలి కదా. ఎందుకంటే వారు ప్రత్యేకంగా ఓన్లీ వాళ్ళ రాజకీయ ఏమంటారు వాళ్ళ బెనిఫిట్స్ కోసం, వాళ్ళ అడ్వాంటేజ్ కోసమే వాళ్ళు పదవుల్లో ఉంటారు. కాబట్టి అలాంటి డెవలప్మెంట్ అవసరం లేదు. మేము కూడా అదే చెప్తున్నాం, మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండి డెవలప్ చేయండి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక ఒక ఛాన్స్ అనేది వస్తే, ఒక ఇది వస్తే పదవి మనకు ఉంటే మన ఏమంటారు రిప్రజెంటేషన్ ఉండాలి. ఒక నియోజకవర్గం నుంచి రిప్రజెంటేషన్ ఉంటేనే కదా మనకు కూడా రోడ్లు కావాలి, సివరేజ్ లైన్ కావాలి, లేకపోతే వాటర్ కనెక్షన్స్ కావాలి, ఏం కావాలనేది తెలుస్తుంది. ఇంకోటి రాజగోపాల్ రెడ్డి గారు చేసిన ఆరోపణ ఏంటంటే కేసీఆర్ గారికి కేటీఆర్ కి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగా నాకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలే, అసెంబ్లీలో మాట్లాడదామని కూడా మాట్లాడిస్తారు. అవన్నీ ఉట్టి మాటలు అండి, ఎందుకంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించిన వాళ్ళే ఇవన్నీ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళదంతా ఓన్లీ కేవలం మాకు ఈ ప్రాజెక్ట్ లో ఇంత పర్సెంటేజ్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ లో ఇంత పర్సెంటేజ్ వస్తుంది, సెంట్రల్ నాకు ఇంత 18,000 కోట్ల ప్రాజెక్ట్ అప్పచెప్పారు, ఇవన్నీ మాట్లాడే వాళ్ళు లోకల్ గా సీఎం గారిని సీఎం గారు ప్రతి ఒక్కరిని కలుస్తారు, ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఇస్తారు. అలాగే కేటీఆర్ గారు కూడా ప్రతి నియోజకవర్గానికి రమ్మంటే రమ్మని పిలిచి మీటింగ్లు పెట్టమంటే కూడా ప్రతి నియోజకవర్గానికి వారు స్వయంగా వెళ్ళి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చూస్తారు. మ్యామ్ ఇంకోటి మునుగోడులో ఓటుకి నోటు అమ్ముడు పోతుంది అంట మ్యామ్, మరి మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి
మేము సర్వే చేసిన రిపోర్ట్ ప్రకారం అయితే టిఆర్ఎస్ వాళ్ళు ఎక్కువిస్తున్నారు అని చెప్పి తెలిసింది. సో ఓటుతోనే ఏమో అండి, నాకు నాకు వరకైతే ఇన్ఫర్మేషన్ లేదు. అట్లాంటి అన్ని మెయిన్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదు, అంటే ఓటుకి నోటు ఇచ్చే అంత అవసరం లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అవసరం మాకు పట్టలేదు అని మనం. ఇంకోటి కేసీఆర్ ఇచ్చిన అమలు పరిచిన హామీలు ఎవరికి వస్తలేవని చెప్పి కూడా మీరు వెళ్ళండి, ఇంటింటికి మీరు వెళ్ళి అడగండి. నేను చెప్తున్నా నేను ప్రత్యక్షంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో మాకు కొన్ని వార్డ్స్ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి. నేను పర్టికులర్గా నేనే స్వయంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి పబ్లిక్ని కూడా అడగడం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుబాటులోనే ఉంది. దళిత బంధు కావచ్చు, రీసెంట్గా రిలీజ్ చేసిన దళిత బంధు కూడా చాలా మందికి అందింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ 1500 నియోజకవర్గానికి అనౌన్స్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ కూడా అందరూ రెడీగా ఉండి ఫార్మ్స్ కూడా తీసుకుని పెట్టుకోవడం జరిగింది. మ్యామ్ ఇంకోటి టిఆర్ఎస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ దాకా వెళ్ళింది కదా, సో మరి అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ బీ ద చేంజ్ అండ్ సీ ద చేంజ్ అంటారు. ఆ చేంజ్ అనేది మనకు కనిపించేసింది. ఆ చేంజ్ ఇక్కడ తెలంగాణలో చేంజెస్ అయిపోతుంది కదా. ఫస్ట్ నువ్వు తెలంగాణని డెవలప్ చేసిన తర్వాత డెవలప్మెంట్ అయ్యింది కాబట్టి ఆయన దేశవ్యాప్తంగా వెళ్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు పబ్లిక్ అందుకోవాలని వారు స్వయంగా ప్రతి ఇతర రాష్ట్రాలు కూడా అంటే యావత్ దేశమంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు తిరిగి చూసే విధంగా అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారికి పిలుపునివ్వడం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ ఇటువంటి స్టెప్ తీసుకోవడం జరిగింది. మేము చాలా ఇటువంటి పార్టీలో ఉండడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మెయిన్ గా ఎందుకంటే బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నేను ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ మెయిన్లీ అ పర్సన్ హూస్ హావింగ్ విజన్, అంటే సీఎం కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు, వాళ్ళకి ఉన్న విజన్ అనేది వేరు. అది త్వరలోనే పబ్లిక్ అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటుంది. వచ్చిన తెలంగాణలో కూడా ఇచ్చింది ఏమీ లేదంటున్నారు మ్యామ్. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు విడుదల కాలే, మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ అయినాయి, అవి కూడా పేరుకే పెట్టినారు, ఎగ్జామ్ పేరుకే పెట్టినారు, అది ఎగ్జామ్ ఇచ్చే వరకు నమ్మకం లేదంటారు. ఎగ్జామ్ పేరుకి ఎందుకు పెడతారు? మొన్న నిన్న అక్టోబర్ 16th రోజు ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ పేరుకి ఎందుకు పెడతారు? ఎగ్జామ్ పెట్టారు. అలాగే మీకు ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కదా. ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యారు, రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అందరు అప్లై చేసుకుంటున్నారు, దాని తగ్గట్టు పిలుస్తూనే ఉన్నారు. ఏదో చేయాలి అని నామకే వాస్ చేస్తాం. నామకేవాస్ ఎందుకు చేస్తారు? దగ్గర దగ్గర సుమారు 100,000 ఉద్యోగాలు ఏమో రిలీజ్ చేశారు. మీకు నామకేవాస్ ఎవరు రిలీజ్ చేయరు కదా. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా ముందు ఉన్న ప్రభుత్వాలు పట్టించుకొని అన్ని కూడా ఒక్కసారే. ఇప్పుడు మీకు 8 సంవత్సరాలు అనేది వెరీ షార్ట్ స్పాన్. కొన్ని 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళే ఏం చేయలేదు. మీరు 8 సంవత్సరాల్లోనే ఇంత వాస్ట్ డెవలప్మెంట్ కనిపించినప్పుడు చిన్న ఇప్పుడు ఒక రంగంలో జరిగింది, ఐటీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీకు డెవలప్మెంట్ జరిగింది, అలాగే రైతుల విషయంలో డెవలప్మెంట్ జరిగింది, అలాగే దళితుల విషయంలో డెవలప్మెంట్ జరిగింది కనిపిస్తుంది. అలానే వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ తీసుకుంటాం. అలాగే ఉద్యోగాల విషయంకి వస్తే నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు, అది కూడా మీకు త్వరలోనే ఉద్యోగాలతో అందరూ కూడా అందరికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అందుతాయని అనుకుంటున్నారు. సక్సెస్ అవుతుంది అనుకుంటారు? 100% సక్సెస్ అవుతుంది బీఆర్ఎస్. ఎందుకంటే ఒక ప్యాషన్, ఒక విజన్, అలాగే అన్నిటికీ మీద ఒక పేట్రియాటిజం. అంటే దేశభక్తి అంటే కేవలం మనం ఇంట్లో కూర్చుని మనం దేశం ఇట్లుండాలి అట్లుండాలి అరచి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని కాదు. మనం అనుకున్నది చెయ్యాలి అనుకునే పట్టుదల ఉండాలి. అలాగే నేను చెప్తున్నా కదా, ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి కంపల్సరీగా బీఆర్ఎస్ 100% సక్సెస్ అవుతుంది అనుకుంటుంది. అంటే ప్రజల సొమ్ము తీసుకొని ప్రజల సొమ్ముతో ఏరోప్లేన్ కానీ ఇలాంటి ప్రజల సొమ్ము మొత్తం వేస్ట్ చేస్తుంది. మోదీ ఏం చేస్తున్నాడు? అన్ని ఇంటర్నేషనల్ అన్ని విజిట్స్ చేస్తున్నాడు. సొంత డబ్బులే కదా, సొంత డబ్బులు పెట్టుకుని ఆయన కోర్టు ఖరీదు, ఆయన వేసుకునే కోర్టు కూడా పబ్లిక్ సొమ్మే తీసుకుని మోదీ తిరుగుతూనే ఉన్నాడు. అంటే ఒక డెవలప్మెంట్ జరగాలి. ఇప్పుడు పలానా కేటీఆర్ గారు యుఎస్ వెళ్ళారు, లేకపోతే యూకే వెళ్ళారు అంటే పెట్టుబడిదారులను తీసుకురావడానికే వెళ్ళారు. ప్రతి రూపాయి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా దానికన్నా ప్రాఫిట్ కానీ రిజల్ట్స్ కానీ వచ్చేది. వాళ్ళు పెట్టేది దానికన్నా డబుల్ ట్రిపుల్ తీసుకొస్తున్నారు. మొన్న యుఎస్ వెళ్ళారు, 7,500 కోట్లు తీసుకొచ్చారు పెట్టుబడిదారులు. కాబట్టి మనం పెట్టేదాన్ని కానీ పెట్టేదే చూస్తున్నారు, కానీ తీసుకొచ్చేది కనిపించట్లేదు, అది చెప్పట్లేదు పబ్లిక్ కి. ఏంటంటే అది దాన్ని విమర్శించడం వరకే అయిపోతుంది, కానీ తీసుకొచ్చింది కూడా పబ్లిక్ కి తెలుస్తుంది, తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, ఊరికే విమర్శించే వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు. ఇంకోటి మునుగోడులో ఏది గెలుస్తుంది?
100% టీఆర్ఎస్ గెలుస్తుందండి. ఎందుకంటే మనకి సిపిఐ సిపిఎం వారు కూడా మద్దతు పలకడం జరిగింది కాబట్టి. ఇంతవరకు అక్కడ టీఆర్ఎస్ గెలిచిన పేరే లేదన్నమాట. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, అసలు ఒక్కసారి కూడా అక్కడ టీఆర్ఎస్ అనేది ముందుకు చూసినట్టయితే కాంగ్రెస్ కానీ సిపిఐ పార్టీ రెండు పార్టీలే గెలిచినాయి. వాళ్ళకి తీటుగా పోటీ పడుతున్నాం, 100% పడుతుంది. ఎందుకంటే మనకి సిపిఎం సిపిఐ కూడా మన డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చూసి మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు అంటే కాంగ్రెస్, మీరు చెప్పినట్టు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది, కానీ కాంగ్రెస్ నుంచి ఎప్పుడైతే ఈయన రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ సొంత అడ్వాంటేజ్ కోసమో సొంత కోసమో వాళ్ళు ఎప్పుడైతే పార్టీ మారాడో ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. ఇంకోటి లోకల్ ఎంపీలను కానీ లోకల్ సర్పంచ్లను కానీ పైసలు పెట్టి కొంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. లేదన్నా అదంతా అవసరం చెప్తున్నా కదా, మాకు అవసరం లేదు. ఎవరిని కొనాల్సిన అవసరం లేదు, ఎవరిని ఉంచు అంటే డబ్బులు ఇచ్చే లేకపోతే ఏదో పెట్టుకుని ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సముద్రం లాంటిది. టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వెళ్ళినప్పుడే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎందుకంటే ఇది ఒక పెద్ద సముద్రం కాబట్టి ఆటోమేటిక్ యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు తప్ప మేము ఎవరిని పిలవట్లేదు, మేము ఎవరిని డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం. ఇంకోటి మొత్తం మునుగోడు ప్రజలకు మీరు ఏమి చెప్తామా? మునుగోడు ప్రజలకు ఒక్కటే చెప్తున్నాను, ఎందుకంటే మీకు అభివృద్ధి ఏమైనా అభివృద్ధి జరగాలి, నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి, అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే కంపల్సరీగా